జనభేరి న్యూస్ కి స్వాగతం. పులిపర్తి నానిని పరామర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రత్యర్థుల దాడిలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులిపర్తి నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం పరామర్శించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు మంగళవారం వెళ్లిన పులిపర్తి నానిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్ట ఎమ్మెల్యే అభ్యర్థి మురళి తదితరులు కలిసి పరామర్శించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్రాంతంలో ఎప్పుడు కూడా అటువంటి రాజకీయాలు లేవు. అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాలలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు, సరే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంట జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంట
అలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడుకు ఇప్పుడు రే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాల్లో పువ్వనూరులో చూస్తే అక్కడ ఒక రకం, తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా మైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లే. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ చేస్తున్నారో అని అడుగుతూ ఉన్నా. ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి. మేమెవ్వరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంతమాత్రం సభకు అని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, దాన్ని వెనక ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు, నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు. ఒక జడ్పీటీసీ సభ్యుడు భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి షోడా కుటీరు వీరు తీసాలు తేయడం, కమిట్లు తీసుకొచ్చుకోవడం, మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దారుణం ఉంటుందా? అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో అట్టలు నడిగుడ్డులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ప్రాంతానికి ఇస్తున్నాం అర్థం చేసుకోవాలా? దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం కావాలా? ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పీడను తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం. మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చెప్తారు. దాన్ని ప్రతిఘటించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు దారిపోయి దాడి చేయమని ప్రోత్సహించినట్టుగా కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీసు సంఘటనలు లేదనేది క్లియర్ కట్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే మన పోలీసులు ప్రతి చోట కార్నర్లో పోలీ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. సంఘటన లోపల అంతమంది ఉండాల్సిన అవసరం లేదు. అంతమంది ఇంటెన్స్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారంటే క్లియర్ అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టు లేకుండా చేయాలని పోలీసులే సమాధానం చెప్పాలి. పూర్తిగా పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ దీనిపైన వైఫల్యం ఏరియాలు వెళితే మీడియా వాళ్ళ పైన కూడా పడిపోతారు, వాళ్ళకు కూడా తెలియబడి. అంటే మీడియా అనే లేకుండా వరుస పెట్టి ఎవరు కొడితే వాళ్ళందరినీ కొడుతున్నారంటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వేరే తాగి వచ్చి అందరి మీద ఎవడని తెలియకుండా అందరి మీద పట్టుకున్నారనేది
క్లియర్ కట్ కాకుండా కాబట్టి ఎవరి మీద పడినా మీడియా మీద పడినా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడినా కార్యకర్తల మీద పడినా దీన్ని పూర్తిగా కూడా అందించాలి.